యా హాయ్ నమస్తే. ఈరోజు వచ్చి సాంగ్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ మిమ్మల్ని అంతా పిలిచే రెండు రీజన్ ఉంది. ఒకటి ఏంటంటే నా ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు సాంగ్ రికార్డింగ్ అవుతుంది. ఈ మూవీ వచ్చి ఫుల్ నెల్లూరులో జరుగుతుంది. మూవీ ఆల్రెడీ ఈ మంత్లో మేము టీజర్ రిలీజ్ చేసాక అంత ప్లాన్ జరుగుతుంది. అండ్ మీ ఒక ఇలాగే సపోర్ట్ అండ్ కోఆపరేషన్ మాకు ఇలాగే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ మున్నాకాశి, అతను ఆల్రెడీ చాలా మూవీస్కి వర్క్ చేశారు. మూవీ ప్రొడ్యూసర్ వచ్చి రాజు గారు. సార్ గురించి చెప్పక్కర్లేదు, చాలా మూవీస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారు. సో నా స్టోరీ విని నచ్చి అతను సార్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేరే టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే కెమెరామ్యాన్ వచ్చి శోభన్, తర్వాత విఎఫ్ఎక్స్ వచ్చి కార్టూనిస్ట్ నవీన్, తర్వాత ఓకే. సో ఎందరూ సపోర్ట్ బాగుంది. సో మీడియా కూడా నాకు సపోర్ట్ చేయాలి, ఇలాగ ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఇది యాజ్ అ డైరెక్టర్గా. తమిళ తెలుగులో కూడా డ్యువల్ లాంగ్వేజ్. ఇక్కడ ఏంటంటే ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడ నరేష్ గారు, తర్వాత రాము రమేష్, బ్రహ్మానందం గారు, తర్వాత సప్తగిరి, సంపూర్ణేష్ బాబు అందరూ వాక్ చేస్తున్నారు. ఈవెన్ తమిళలో వచ్చి భాగ్యరాజ్, సముద్రగణి, మొట్టే రాజేంద్రన్, అన్నాచి, పవర్ స్టార్ శ్రీనివాస్, ఇంత ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ అంతా ఉంది. సో డెఫినెట్గా ఈ మూవీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టీజర్ రిలీజ్ అవుతుంది, తర్వాత మూవీ లాంచ్ ఉంది. సో డెఫినెట్గా మీ ఒక ఎంకరేజ్మెంట్ ఇలాగే కావాలి. సో మీడియాస్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. బట్ ఈ మూవీలో వచ్చి టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక సాంగ్ వచ్చి ఏంటంటే గోవన్ స్టైల్లో ఉంటుంది. గోవన్ స్టైల్లో సుచిత్ర అండ్ రాహుల్ పాడుతున్నారు. ఇప్పుడు వచ్చి ఫస్ట్ సాంగ్ ఓపెనింగ్ సాంగ్ వచ్చి శ్రీరామ్ గారు, అందరికీ తెలుసు ఎంత పెద్ద సింగర్ అని చెప్పేసి. ఈవెన్ హిందీలో తమిళలో అంత టాప్ సింగర్. సో అతను పాడుతున్నారు, ఎందుకంటే చాలా అతను వెతికి తీసుకొచ్చాం అతనే ఈ సాంగ్ పాడాలని చెప్పేసి. డెఫినెట్ ఈ సాంగ్ చాలా బాగా వస్తుంది. ఈ విజువల్స్ అంతా ఎలా ఉంటుందంటే ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా గ్రాండ్గా సెట్ చేస్తున్నాము అవుట్డోర్లోనే. సో డెఫినెట్గా ఇది ఒక అందరికీ మర్చిపోలేకపోతారు అంత అలాంటి ఒక విజువల్స్ కానీ. ఈవెన్ అలెక్సాలోనే చేస్తున్న మూవీ. ఈ సాంగ్ కోసం ప్యాంథమ్స్ కెమెరా యూస్ చేస్తున్నాం 2 డేస్. అండ్ ఏంటంటే ఆ కెమెరా అందరికీ తెలుసు, కొంచెం రిచ్నెస్ అండ్ క్వాలిటీ కోసం ఆ కెమెరా యూస్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే కదా, బేబీ డాల్ ఓకే, మీరు వదిలేదు. సరే ఓకే ఓకే ఫైన్. అవునా, సో బేబీ డాల్ అంటే ఒక అందరూ అనుకుంటారు బేబీ డాల్ అంటే వేరే విధం కాదు. ఏంటంటే అందరు అబ్బాయిలకి ఒక డ్రీమ్ ఉంటుంది, తన కాబోయే భార్య కానీ లవర్ కానీ ఇలా కావాలని చెప్పేసి. సో ఆ ఒక అలాంటి అమ్మాయి మా హీరోకి దొరికిందా లేదా, దొరికితే ఆ అమ్మాయి వాళ్ళు ఎంత ఫేస్ చేశాడు, అమ్మాయి ఎలా ఒక బేబీ డాల్ అయ్యిందా. బేబీ డాల్ మీన్స్ డ్రీమ్ గర్ల్, ఒక్కొక్క పేరు వచ్చి డ్రీమ్ గర్ల్ అని చెప్పెట్టాము. సో డెఫినెట్గా ఇది ఒక కామెడీ మూవీ, కామెడీ అడల్ట్ కామెడీ. అడల్ట్ కామెడీ అంటే అందు మాకంతా అలాంటి కామెడీ నచ్చుతుంది కాబట్టి యూత్ కామెడీ. టోటల్ కామెడీ మూవీ, యూత్ కామెడీ, అడల్ట్ కామెడీ. సో యాజ్ సూన్ యాజ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఈ మూవీ ఎలా ఉంటుందని చెప్పేసి. యాజ్ ద యంగెస్ట్ డైరెక్టర్ ఐఎమ్ జస్ట్ 22. సో ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఆల్రెడీ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. స్టోరీ నాదే అండ్ స్క్రీన్ ప్లే నేనే చేస్తున్నాను. అండ్ డైలాగ్స్ వచ్చి రవిశంకర్ అని చెప్పేసి తెలుగులో రాశారు, తమిళ్లో వచ్చి రాజరాజన్ సార్. సో ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్ తమిళ్లో, అతనే మన మూవీకి రాశారు. సో డెఫినెట్గా ఈ మూవీ చాలా నా అనుకుని కదా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ వచ్చి అంత సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ మేకింగ్లో కూడా నాకు ఈ కెమెరా కావాలంటే ఎక్కడ నాకు ఈ స్టాప్ ఇలాంటి కెమెరా కావాలి, ఇలాంటి ఒక ఎక్విప్మెంట్స్ కావాలంటే ఎక్కడ నాకు స్టాప్ చేయకుండా. ఈవెన్ ఫుల్ అండ్ ఫుల్ మూవీ వచ్చి నెల్లూరులో జరుగుతుంది. రైల్వే స్టేషన్, తర్వాత ట్రైన్ కావాలి, దాని పర్మిషన్కి ఇంత అవుతుందని కూడా ఎక్కడ నాకు ఇది వద్దు అలా చెప్పలేదు. సో మేకింగ్కి ఏం కావాలో చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ రాజు గారు అండ్ ఎంటైర్ టీమ్, అండ్ థ్యాంక్స్ టు మీడియా ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పరా, సాంగ్ పేరా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మున్నాకాశి, మ్యూజిక్ డైరెక్టర్ బేబీ డాల్ సినిమాకి. ఈరోజు సాంగ్ రికార్డింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ మెలోడీ. అది సెలెక్ట్ చేసుకుంది డైరెక్టర్ హర్షికా దత్, బేబీ డాల్ డైరెక్టర్. సో అంత మంచి సాంగ్ పిక్ చేసుకున్నాం, ఫస్ట్ ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈరోజు నెంబర్ 2 ఏంటంటే నాకు వెరీ హ్యాపీ విషయం ఏంటంటే మా ఎప్పటి నుంచో క్లోజ్ ఫ్రెండ్ శ్రీరామ్ చంద్ర, ఇండియన్ ఐడల్, చాలా మంది సింగరు, నిజంగా చాలా మంది సింగరు. సో అతనితో ఈరోజు లాంచ్ చేసి ఫస్ట్ సాంగ్ పాడించడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సాంగ్ పేరు కళ్ళే చూసిన అందం, అంటే అమ్మాయిని చూడగానే ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట.
ఆ సాంగ్ ఇప్పుడు ఇవాళ మేము రికార్డ్ చేయబోతున్నాం. శ్రీరామ్ ఇవాళ ఆ సాంగ్ పాడబోతున్నారు. లిరిక్స్ ఇద్దరు రాశారు దీనికి, కేదార్నాథ్ అండ్ చైతన్య వర్మ అని. సో ఆ ఇద్దరు రాశారండి, ఒక పాట ఇద్దరు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు అది డివిజన్ అయింది. సో లిరిక్స్ అలా ఫినిష్ అయిపోయి ఉన్నాయి. దీనికి మొత్తం కావాలని స్పెషల్గా కొంచెం బ్రాస్ సెషన్ కేదార్నాథ్ అండ్ చైతన్య వర్మ. సో ఈ సాంగ్ కొంచెం స్పెషల్గా కొంచెం ఆల్ లైవ్ తీసుకుంటాం కంప్లీట్గా. ఒక సింఫనీ స్టైల్లో ఒక బీజియమ్స్ కొన్ని కంపోజ్ చేయడం జరిగింది, ఎందుకంటే సాంగ్ చాలా గ్రాన్యూర్ లుక్లో ఉంటుంది అన్నమాట, అందుకని ఇలా చేయడం జరిగింది. సో ఎనీవేస్ ఇవాళ రికార్డింగ్ అంతా అయిన తర్వాత, ఆడియో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు త్వరలో వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ థ్యాంక్స్ టు రాజు గారు, లక్ష్మీదేవి ఎప్పుడు ఆయనతో ఉండి ఇంకా బాగా సపోర్ట్ చేసి టైం డబ్బులు ఇస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా రెండు మూడు సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశాను, బట్ దాంట్లో సక్సెస్ కాలేకపోయాను. ఫస్ట్ టైం మీటింగ్లో హీరో అది డైరెక్టర్ గారిని చూపించినప్పుడు ఆ బాబుని అన్నాను, ఏంట్రా బాబు ఒక అమ్మాయిని చూపిస్తారు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది స్టోరీ అది ఇదని. కానీ ఆమె చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. సో బడ్జెట్ ఎంతైనా పర్లేదు, నీకు ఏమేమి కావాలో అని సెకండ్ రెండు టూ త్రీ మీటింగ్స్లో తెలిసిపోయింది నాకు. చెప్పాను బడ్జెట్తో ప్రాబ్లం లేదు, నీకు నచ్చినట్టుగా తీయండి అని. కానీ ఆమెకున్న ర్యాప్ చూసిన తర్వాత నేను 100% మంచి సక్సెస్ కొడతానని, ఇండస్ట్రీలో ఒక బేబీ డాల్ అనే మూవీ నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి, నేను మీ శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్. అండ్ యాక్చువల్లీ చాలా అంబిషియస్, ఇప్పుడే ఆశిక మాట్లాడుతుంటే 22 అంటే నేను అలా చూశాను ఒకసారి. సో ఐ లైక్ టు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. 22 ఇయర్స్కి ఒక హీరోయిన్ అండ్ డైరెక్టర్ అవడం, ఇట్స్ వెరీ వెరీ ప్రాక్టికలీ యూనో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐడ్ లైక్ టు విష్ ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్ హీరోయిన్ ఆశిక అండ్ మై బ్రదర్ మున్నా కాసి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. మే బేబీ డాల్ డూ వెరీ వెల్ అండ్ బాగా డబ్బులు సంపాదించాలి అండ్ స్టోరీ అందరికి నచ్చాలి. తీసుకోండి పర్లేదు, నో ప్రాబ్లం. సో యా, సో ఈ సాంగ్ 2 లైన్స్ ఇంకా రికార్డ్ చేయలేదు, ఇప్పుడు చేయడానికి వెళ్తున్నాం, మేము రికార్డ్ చేయడానికి వెళ్తున్నాం. కళ్ళే చూసిన అందం అది ఎన్నడు చూడని అందం, చూసి చూడని అందం ఇవా. కళ్ళే చూసిన అందం అది ఎన్నడు చూడని అందం, నాలో దాగిన అందం నీవా. ఇలా ఉంటుంది సాంగ్, దాని తర్వాత ఇప్పుడు వెళ్ళి పాడాలి కాబట్టి. సో ఇంకా ఉన్నాయి. సో ఐ లైక్ టు విచ్ ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ డాల్ ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సైడ్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్.